ప్రేమ గుడ్డిదంటే నమ్మని వారెవరైనా ఉంటే ఈ ఒక్క సీన్ చూడండి చాలు. ప్రేమకు కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఊరు పల్లె అనే తారతమ్యాలు ఉండవంటూ ఉంటారు. అంతవరకు సరే, కానీ ప్రేమకు వయసు కూడా అడ్డు కాదు. ముసలి వయసు వచ్చినా సరే ప్రేమలో పడచ్చు, ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఏంటి, కాటికి కాలు చాపే వయసులో ప్రేమేంటి, పెళ్ళేంటి అని అనుకోకండి. వీరిని చూస్తే మీరే అంటారు, ఇదేం వింతరా అని. అయితే ఎందుకు లేట్, ఇంకా ఈ వీడియో చూసేయండి. ఎనభై ఏళ్ల వయసులో కూడా ప్రేమకు అలుపురాదని నిరూపించాడు బాలురామ్ అనే వ్యక్తి. అతని వయసు 80 ఏళ్ళు కాగా అతడు ప్రేమలో మునిగి తేలుతున్నా ఆమె వయసు 34 ఏళ్ళు. ప్రేమే కాదు సుమి, పెళ్లి కూడా జరిగిందే. వీళ్ల ప్రేమ కథ మీరు వినండి. మధ్యప్రదేశ్లోని అఘర్ మాల్వా జిల్లాలో తాజాగా ఈ అమర ప్రేమికుల వివాహం జరిగింది. మహారాష్ట్రకు చెందిన షీలా అనే 34 ఏళ్ల మహిళకు మధ్యప్రదేశ్లోని మఘారియా గ్రామానికి చెందిన బాలురామ్ అనే 80 ఏళ్ల వృద్ధుడికి మధ్య చిగురించిన ప్రేమ సున్నర్ పట్టణంలోని కోర్టు వివాహానికి దారితీసింది. బాలురామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. అతని స్నేహితుడు విష్ణు గుర్జర్ సాయంతో ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ వీడియోలను అప్లోడ్ చేసేవాడు. ఈ సమయంలో ఆ వీడియోలకు ముగ్ధురాలైన మహారాష్ట్రకు చెందిన షీలా సోషల్ మీడియా ద్వారా బాలురామ్ను సంప్రదించాలని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి మొదలైంది వీరి సంభాషణల సందడి. ఇక అక్కడి నుంచి మెసేజ్లు, కాల్స్తో మొదలైన ప్రేమ వ్యవహారం పెళ్లిపీటల వరకు చేరింది. దీంతో వీరి వివాహం ఇప్పుడు వైరల్గా మారింది. వీరి ప్రేమ వివాహంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు, వారి క్రియేటివిటీకి పని చెప్తున్నారు. ఇక సింగిల్స్ అయితే లభోదిభం అంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అగర్ మాల్వా జిల్లాలోని చిన్న గ్రామమైన మఘారియాకు చెందిన బాలురామ్ 2 ఏళ్ల క్రితం తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడు. బాలురామ్కు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. అంతా వివాహాలు చేసుకుని ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో బాలురామ్ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి బాలురామ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ సమయంలోనే మహారాష్ట్రలోని అమరావతిలో నివసించే షీలాను సోషల్ మీడియాలో కలిశారు. ఇద్దరూ చాటింగ్ చేయడం ప్రారంభించారు. ఇలా మొదలైన వారి పరిచయం కాస్త ప్రేమలో మునిగి తేలే వరకు వెళ్ళింది. ఈ సమయంలోనే అతన్ని వివాహం చేసుకోవాలని షీలా నిర్ణయించుకుంది. ఇక ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పారు. అంగీకరించకపోయేసరికి చివరకు ఓ న్యాయవాదిని ఆశ్రయించిన ఈ జంట తమ ప్రేమను గెలిపించుకున్నారు. న్యాయవాది ద్వారా ఇద్దరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆవరణలో ఉన్న హనుమాన్ మందిరంలో బాలురామ్, షీలా తమ సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ అందరి సమక్షంలో షీలా మెడలో బాలురామ్ తాళి కట్టారు. అనంతరం ఇరువురు దండలు మార్చుకుని ఒకటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లిని కొందరు సమర్థించగా మరికొందరు ఇదేం ప్రేమల నాయన అంటూ కామెంట్లు చేస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని